కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్లు తన ఓటమికి కూడా అనేక కారణాలున్నాయని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఎందుకు ఓడిపోయామో అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇది వారి వివక్షతకు వదిలేస్తున్నామని చెప్పారు. భువనగిరి స్థానాన్ని తప్పకుండా గెలుస్తామన్న కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టడంలో సమిష్టిగా విఫలమయ్యామన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడతానని బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. అంబేద్కర్ గారు ఈరోజు మొత్తం 130 కోట్ల మంది పూజిస్తారు. ఆయన మొదటిసారి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టినప్పుడు కాంగ్రెసు, కమ్యూనిస్టు, ఇతర పార్టీలు అన్నీ కలిసి 4వ స్థానంలో వచ్చే విధంగా కుట్ర చేశారు. కానీ ఆ టైంలో గెలిచిన వాళ్ళ పేరు మనకు గుర్తులేదు. కానీ అంబేద్కర్ పేరు శాశ్వతంగా నాకు గుర్తుంది. ఆయనే నాకు స్ఫూర్తి. ఆ విధంగానే పనిచేస్తాం. కర్ణుడి తావుకు 100 కారణాలు ఉంటాయి. కారణాలు వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయడం మా యొక్క లక్ష్యం కాదు. ఈ యొక్క ఓటమి అనేది ఇంకా సామాజిక సేవకు ముందుకు తీసుకెళ్ళడానికి స్ఫూర్తి. కానీ నేను ఎవరిని నిందించదలుచుకోలేదు.